నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా జ్యేష్ఠాభిషేక మహోత్సవం. ఉత్సవమూర్తుల పరిరక్షణ క్రతువు పరిసమాప్తం. మలయప్ప స్వామి వార్లకు నూతన బంగారు కవచాలను అమర్చిన వేద పండితులు. జిల్లాలో అక్రమ సార వ్యాపారాన్ని అరికట్టాలి. యువత ఉపాధి కల్పన వైపు మొగ్గు చూపితే అట్టి వారిపై పెట్టిన కేసులు తొలగిస్తాం. ప్రభుత్వం చేయూతను అందిస్తోంది. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. దగ్గు జలుబు జ్వరం లక్షణాలున్న భక్తులకు కాణిపాక ఆలయంలో అనుమతి లేదు. ఆలయ ముఖద్వారం వద్ద ప్రతి భక్తుడికి కరోనా పరీక్షలు నిర్వహిస్తాం. 8 నుండి కాణిపాక ఆలయ దర్శనం ప్రారంభం. 10 నుండి ఇతర ప్రాంత భక్తులకు అనుమతి. ఈవో వెంకటేష్. ఆర్టీఓ కార్యాలయానికి వచ్చే ప్రజలు విధిగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలి. మాస్కులు లేనిదే అనుమతి లేదు. ప్రజల సౌకర్యార్థం ముందస్తు జాగ్రత్తలు చేపట్టాం. ఇక నుంచి పరిమిత సంఖ్యలోనే డ్రైవింగ్ లైసెన్సులు మంజూరు. ఆర్టీఓ సీతారాం రెడ్డి వెల్లడి. 6 కోట్లతో తిరుపతి మున్సిపల్ పాఠశాల అభివృద్ధి చేస్తాం. స్కూల్ మరమ్మత్తు పనులన్నీ జూలై 30లోగా పూర్తి కావాలి. నాడు నేడు కార్యక్రమం ఆదర్శవంతంగా అమలు చేయాలి. అధికారులను ఆదేశించిన కమిషనర్ గిరీష. వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో గత 3 రోజులుగా వైభవంగా సాగుతున్న జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు శుక్రవారం జరిగిన పూర్ణాహుతితో ముగిశాయి. శ్రీవారి ఉత్సవ మూర్తుల పరిరక్షణ కోసం ప్రతి ఏటా నిర్వహించే జ్యేష్ఠాభిషేకాన్ని 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠ నక్షత్రంతో పాటు వచ్చే పౌర్ణమి నాడు ఈ ఉత్సవాన్ని ముగించడం ఆన్వాయితీ. శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవంలో శ్రీదేవి, భూదేవి, మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులకు మరమ్మతులు చేసి బంగారు కవచాలను అలంకరించారు. తొలి రోజు స్వామి అమ్మవార్లను కళ్యాణోత్సవ మండపంలో కొలువు తీర్చి ఆవాహనం, ఆచమనం, నవగ్రహ పూజ, కలశారాధన హోమం నిర్వహించారు. ఆవాహనం చేసి పంచలోహ కవచాలను సడలింపు చేశారు. రెండవ రోజు కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు సమర్పణలు జరిగాయి. 3వ రోజు స్వామి అమ్మవార్లకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవం పరిసమాప్తం సూచికగా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి నూతన అమర్చిన బంగారు కవచధారణతో ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లైవ్ టెలికాస్ట్ ఇచ్చి ఎందుకంటే ఇప్పుడు భక్తులు హాజరు కాలేకపోయారు. ఎంతో మంది లక్షలాది కోట్లాది మంది భక్తులు ఈ సేవలు అన్నీ కూడా ఎస్సీబీసీ అదేవిధంగా మిగతా ఛానల్ ద్వారా చూసి స్వామివారి పూజలు ఇవన్నీ చేసుకుంటా ఉన్నారు, సంతృప్తి పొందుతూ ఉన్నారు. అతిథిగారులో నిన్న ఏ విధంగా అయితే చైర్మన్ గారు మీడియాలో అందరూ కూడా పంపించారు, భక్తులందరినీ తెలియజేశారు ఏ విధంగా జూన్ 8వ తేదీ నుండి ఆలయ దర్శనాలకు అనుమతి ఇవ్వటంతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో చేస్తున్న ఏర్పాట్లను టీటీడీ తిరుపతి జేఈఓ బసంత్ కుమార్ పరిశీలించారు. లాక్డౌన్ సడలింపు ఇవ్వడంతో జూన్ 8వ తేదీ నుండి తిరుచానూరులో అమ్మవారి దర్శనంకు వచ్చే భక్తులకు చేసిన ఏర్పాట్లను టీటీడీ తిరుపతి జేఈఓ బసంత్ కుమార్, ఇంజనీరింగ్ అధికారులు, ఆలయ అధికారులు, అర్చకులతో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లో దర్శనంకు టోకన్ తీసుకుని ఆలయానికి వచ్చేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం 10 సంవత్సరాల లోపు పిల్లలు, 60 సంవత్సరాల లోపు వారు ఆలయానికి రాకూడదని విజ్ఞప్తి చేశారు. ప్రతి 2 గంటలకు ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ లైన్లు శానిటైజ్ చేసే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. గంటకు 250 మందిని దర్శనానికి పంపే విధంగా టోకన్లు జారీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే భక్తుల్ని మనకి గంటకి 250 మందిని కనుక మనం పంపించాలి అంటే టోకెన్ విధానాలు ఎలా ఉండాలన్నది వీటన్నిటికీ నేను రివ్యూ చేసుకున్నాను. సూత్రప్రాయంగా అందరూ అంగీకరించింది ఏంటంటే ప్రస్తుతానికి రాబోయే 3-4 రోజులు మనం అనుభవం కోసం చేస్తున్నాం కాబట్టి గంటకి 250 మందిని మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తాం. ఆ 250 మంది కూడా ఇక్కడ మనం కొంత టోకెన్లు ఇవ్వడం. ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయానికి వచ్చే ప్రజలు విధిగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని తిరుపతి ప్రాంతీయ రవాణా శాఖ అధికారి సీతారామరెడ్డి సూచించారు. ప్రాణాంతకమైన కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే
ప్రజలకు స్వీయ నియంత్రణ ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. లాక్డౌన్ కారణంగా గత 2 నెలలుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో రవాణా శాఖ కార్యకలాపాలు కూడా స్తంభించాయి. దీంతో ప్రజా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. 2 నెలల తర్వాత కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం సడలింపు ఇవ్వడంతో జూన్ నెల 1వ తేదీ నుండి ప్రభుత్వ నిబంధనలతో రవాణా శాఖ కార్యాలయంలో వాహనాల రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్సులు మంజూరీ వంటి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి సీతారామరెడ్డి మాట్లాడుతూ, తిరుపతి ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో వాహనాల రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్సులు మంజూరీ తదితర అవసరాల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజల కోసం కార్యాలయం ప్రాంగణంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరించి, శానిటేషన్, సామాజిక దూరం పాటిస్తూ కార్యాలయంలోనికి అధికారులకు, సిబ్బందికి సహకరించాలని కోరారు. రవాణా శాఖ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన వాహన రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్స్ మంజూరీ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆర్డీఓ తెలిపారు. 1వ తేదీ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే 1వ తేదీ నుంచి ట్రయల్ బేసిస్తో 1/3 ఆఫ్ ది స్లాట్స్, ఇంతకుముందు ఉన్న వాటిలో 1/3 ఆఫ్ ది స్లాట్స్ గవర్నమెంట్ పర్మిట్ చేసింది. ఆ పర్మిషన్ ప్రకారంగా స్లాట్స్ అవైలబిలిటీ బుక్ చేసుకొని వారు 1వ తేదీ నుంచి కార్యాలయానికి వచ్చి సేవలు పొందుతున్నారు. తదుపరి దీని ఎలా ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా అనేది రివ్యూ చేసుకొని రవాణా శాఖ కమిషనర్ గారు మళ్ళా ఉత్తర్వులు దాని మీద ఈ స్లాట్స్ పెంచడం ఎప్పటి నుంచి పెంచాలి. రియో హాస్పిటల్ మెడిసిన్ కోవిడ్-19 వార్డు నుండి 5 మందిని శనివారం రియో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. రియోలో కోవిడ్-19 వార్డు నుండి డిశ్చార్జ్ అయిన వారిలో నింద్రా 2, పిచ్చాటూరుకు చెందిన 2 పిల్లలు, వరదయ్యపాలెం 1 ఉన్నారు. వారికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామచంద్రయ్య 2,000 రూపాయల నగదు ప్రభుత్వం తరపున అందించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ, డిశ్చార్జ్ అయిన వాళ్లు 14 రోజులు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. అలాగే తిరుపతిలో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని కోరారు. ఇప్పుడు మనకు ఈ బాంబే నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళకి కూడా దెబ్బ రావడం వల్ల కొన్ని కేసులు పెరుగుతున్నాయి. తిరుపతి టౌన్లో కూడా కేసులు వస్తున్నాయి. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా చెప్పిన సూచనలు పాటించండి. మాస్కులు ధరించడం, హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం అనవసరంగా తిరుగుతున్నాం. వీళ్ళు కాకుండా మనకి 55 మందిలో 5 మందిని డిశ్చార్జ్ చేస్తున్నాము. ఇక 50 మందిలో 11 మందిని పద్మావతి నిలయంకి షిఫ్ట్ చేస్తాం. అంటే వాళ్ళు సిమ్టమ్స్ ఏమీ లేని వాళ్ళు, అంటే కంప్లైంట్స్ ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని పాఠశాల యందు 6 కోట్ల రూపాయల వ్యయంతో మొదటి విడత పాఠశాల అభివృద్ధి చేయాలని, పేద విద్యార్థులకు, చదువులకు కార్పొరేట్ స్థాయి పాఠశాల ధీటుగా ప్రభుత్వ పాఠశాల మెరుగుపరచాలని తెలియజేశారు. పాఠశాల పనులు ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించి జూలై మాసంలో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించిన కమిషనర్. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వైఎస్ఆర్ సమావేశ మందిరం నందు శనివారం ఉదయం మనబడి నాడు నేడుపై నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష, మున్సిపల్ ఇంజనీర్లు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మనబడి నాడు నేడు పనులు పురోగతి లేదని, త్వరగా పూర్తి చేయాలని, ఇంజనీరింగ్ ప్రధాన ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని, మరియు పనులు జరిగే ప్రాంతాన్ని ఫోటోస్ తీయాలని ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రాథమికోన్నత పాఠశాలలు, నగరపాలక ఉన్నత పాఠశాలలు ఉన్నాయని, మొత్తం 44 స్కూల్స్ ఉన్నాయని, మొదటి విడత 16 మున్సిపల్ స్కూల్స్ లో, 6 జిల్లా పరిషత్ స్కూల్స్ లో మొత్తం 22 పాఠశాలలు జరుగుతున్న పనులన్నింటినీ జూలై మాసంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రధాన ఉపాధ్యాయులు, అమ్యూనిటీ, ఎడ్యుకేషనల్ సెక్రటరీలు, మున్సిపల్ ఇంజనీర్లు పనులు జరిగే సమయంలో పూర్తి స్థాయిలో అక్కడే ఉండి పనులు పర్యవేక్షణ చేయాలని కమిషనర్ తెలియజేశారు. విదేశాల్లో జాతి వివక్ష ఉంటే భారతదేశంలో కుల వివక్ష కొనసాగుతుందని, ఈ రెండింటిని అంతం చేసే దిశగా మేధావుల సంఘ సంస్కారాల పోరాటాల దిశగా అడుగులు వేయాలని పలువురు కాంక్షించారు. శ్వేతజాత దురహంకారంపై పోరాడుతున్న నల్లజాతి ప్రజలకు సంఘీభావంగా కుల వివక్షత నశించాలనే అంశంపై తిరుపతి సుందరయ్య నగర్లోని సిపిఎం కార్యాలయంలో అఖిలపక్షం నాయకులు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సామాజికవేత్త భూమన్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడారు. జాతి కుల వైషమ్యాలు లేని సమాజ స్థాపనకు పోరాటం చేయాల్సిన సమయం ఆసనమైందని తెలిపారు. మనిషి మనిషిగా గుర్తించి గౌరవించాలని, వివక్షకు తావు లేకుండా
అందరం ఐక్యమత్యంతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికాలో జాతి అహంకార జ్వాలలు రగలడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. నలజాతిల తెలజాతిల మధ్య జరుగుతున్నటువంటి వారు ప్రధానంగా మనకు చూస్తే ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది మన కళ్ళకు కట్టినది. ఒక మనిషిని తమ యొక్క కాళ్ళతోటి నొక్కుతూ ఉందాగా దర్జాగా ఈరోజు మేము చంపచ్చు అనేటువంటి అహంభావంతో ఈరోజు జార్జ్ ఫ్లాయిడ్ని చంపినటువంటి పరిస్థితి మనకు సోషల్ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ అయితే ఈ యొక్క జాతి వివక్షత ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి దుర్మార్గానికి ఒడిగట్టడం అనేటువంటిది ఈ మారుతున్న సమాజంలో మారుతున్న కాలంలో ఈ నవీన యుగం కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన దేశ పాలకులకేమి ఈ వివక్షతను ఖండించడానికి ధైర్యం కానీ దమ్ము కానీ లేకపోవడం ఎందుకనంటే వీళ్ళు కూడా మనవాదాన్ని ఈ కుల వివక్షతని మద్దతు ఇచ్చేవాళ్ళు కాబట్టి అటువంటి సాహసం చేయలేదని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇంతకన్నా అన్యాయం ఇంతకన్నా మన మానవ హీనమైన చర్యలు ఏమైనా ఉంటుందని చెప్పేసి మనం అందరం కూడా ఆలోచించాలి. అందుకని ఈ భారతదేశంలో ఈ కుల వివక్షత వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తి అన్నింటినీ రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాల పేద ప్రజలకు మరింత ఉన్నతమైన ప్రమాణాలతో ఉచితంగా కంటి వైద్య సేవలు అందించాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి ఆలిపిరి సమీపంలోని ఎస్వీ అరవింద్ కంటి వైద్యశాలను చైర్మన్ తిరుపతి జైవో బసంత్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణానికి టీటీడీ కేటాయించిన 7 ఎకరాల స్థలంలో అత్యాధునికమైన కెలోఫోర్ టెక్నాలజీతో అరవింద్ కంటి వైద్యశాలను నిర్మించినట్లు తెలిపారు. అరవింద్ కంటి ఆసుపత్రి అందిస్తున్న సేవల గురించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేసి పేదలందరికీ ఉచిత సేవలు ఆపరేషన్లు అందించాలని ఆసుపత్రి అధికారులకు సూచించారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో కంటి ఆసుపత్రి ప్రారంభించి రాయలసీమ జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో హైదరాబాద్ లో ప్రజలకు మంచి కంటి వైద్య సేవలు అందించే ఆసుపత్రులు ఉండేవన్నారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో ఆధునిక కంటి వైద్య సేవలు అందించే ఆసుపత్రులు లేనందున ప్రజలు కంటి వైద్య చికిత్స కొరకు హైదరాబాద్ లేదా తమిళనాడులోని మధురైకి వెళ్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమైన కంటి వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కంటి వెలుగు పథకం ద్వారా అరవింద్ ఆసుపత్రి సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇందుకోసం ఆసుపత్రి యజమాన్యంతో చర్చలు జరపాలని తిరుపతి జేఏవోను ఆదేశించారు. అంతకుముందు అరవింద్ కంటి ఆసుపత్రి సీఎంఓ డాక్టర్ అశోక్ వర్ధన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆసుపత్రి కార్యకలాపాలు సామాజిక సేవల గురించి చైర్మన్ కు వివరించారు. అనంతరం ఆసుపత్రిలోని రిసెప్షన్ ఆపరేషన్ థియేటర్ క్యాంటీన్ రోగులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం అలిపిరి సమీపంలో ఏపీ సైన్స్ నీటి నిర్మాణం కోసం టీటీడీ కేటాయించిన 112 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. అపలైకుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 5వ రోజైన శనివారం ఉదయం స్వామివారు మోహిని అలంకారంలో దర్శనమిచ్చారు. తిరుచిపై మోహిని అలంకరణ సేవ ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. అపలాయగుంట శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 5వ రోజున శనివారం ఉదయం స్వామి అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవ మూర్తిని తిరుచిపై అధిష్టింపచేసి పట్టు వస్త్రంతో స్వర్ణాభరణాలతో నయనాంతరకరంగా అలంకరింపచేశారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని మోహిని అలంకారంలో దర్శించుకుంటే మనిషిలోని మానసిక రుగ్మతలు తొలగిపోతాయన్న సుఖ సంతోషాలతో జీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు. బి కొత్తకోటలో 1, చిత్తూరు 3, కేవీబీపురం 3, నగిరి 2, పుత్తూరు 3, కార్వేటీనగరం 1, మొత్తం 21 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు. బి కొత్తకోట 1, చిత్తూరు 3, కేవీబీపురం 3, నగిరి 2, పుత్తూరు 3, కార్వేటీనగరం 1, మొత్తం 21 కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. తిరుపతిలో 6 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అలాగే తిరుపతి అర్బన్ లో శనివారం కొత్తగా 6 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తిరుపతి తాతయ్యగుంట 1,
ఒకటి, బైరాగపట్నం ఒకటి, కొర్లగుంట వివేకానంద నగర్ ఒకటి, రైల్వే కాలనీ ఒకటి, చెర్లపల్లి ఒకటి, తాటితోపు ఒకటి, మొత్తం ఆరు కేసులుగా రుయా వైద్యులు తెలిపారు. తిరుపతి రూరల్ మండలం చెర్లపల్లి పంచాయతీ తాటితోపులోని వెంకటపతి నగర్ 17 సంవత్సరాల బాలికకు కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. వారం క్రితం తిరుపతిలోని మేనమామ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బాలికకు, అలాగే మేనమామకు 2 రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ప్రైమరీ కాంట్రాక్ట్ కు పరీక్షలు నిర్వహించారు. దానితో మేనకోడలకు కూడా కరోనా వైరస్ గా అధికారులు గుర్తించారు. భూమిపైన జీవి మనుగడ సాగించాలంటే గాలి, నీరు, ఆహారం అవసరం. మనిషి మనుగడ సాధించాలన్నా ఈ మూడు అంశాలు చాలా అవసరం. ఇందులో మూడవ అతి ముఖ్యమైనది ఆహారం. ప్రపంచంలో ఆయా దేశాలను బట్టి, ప్రాంతాలను బట్టి ఆహారపు అలవాట్లు మారుతూ ఉంటాయి. వ్యవసాయ విధానం సాగుపై సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం. మన భారతదేశంలో ఉత్తర భారతదేశ ప్రజలకు గోధుమలు ఎంత ముఖ్యమో, దక్షిణ భారతదేశంలో వరి అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. ఇందులో మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సీజన్ కు 20 లక్షల హెక్టార్లో వరి సాగు అవుతుంది. గడిచిన కొన్ని సంవత్సరాల నుండి భూగర్భ జలాలు అడుగంటిపోతున్న తరుణంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు కొన్ని జిల్లాలలో రైతులకు, ప్రధానంగా రాయలసీమ ప్రాంత రైతులకు వరి సాగు మానివేసి వాణిజ్య పంటలను పండించాలని ప్రోత్సహిస్తున్నారు. డ్రిప్ సిస్టంలో ఫస్ట్ టైం ఇక్కడ ప్రాక్టికల్గా డెమో చేయడం జరుగుతుంది. సో ఇది మనం ఒక సీజన్లో ప్రాక్టికల్గా చూసి దాని ఈల్డ్ ఏ విధంగా వచ్చి అబ్జర్వ్ చేసినట్లయితే చేస్తామో అదే ప్రిన్సిపుల్ని మేము ఆధారంగా చేసుకుని జీవామృతాన్ని కొద్దిగా మాడిఫికేషన్ అనేది చేసి సూపర్ జీవామృతము అనేది తీసుకురావడం జరిగింది. తర్వాత పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయ విధానంలో అనేక పంటలు అనేటివి ఏక పంట విధానము అంటే ఈ తరుణంలో చిత్తూరు జిల్లా పీలేరు మండలానికి చెందిన బోధేశ్వలి ఎంఎస్సీ బయోటెక్నాలజీ చదివి ప్రైవేట్ విద్యారంగంలో 15 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 2015 సెప్టెంబర్లో తన స్వగ్రామమైన పీలేరుకు చేరుకుని వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను రైతులకు పరిచయం చేయాలనే సంకల్పంతో ఆర్సాట్ అనే సంస్థను స్థాపించి ప్రకృతి వ్యవసాయంలో అనేక ప్రయోజనాలను చేస్తూ రైతులను ఈ వ్యవసాయం వైపు మొగ్గు చూపేలా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే దేశంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు కష్టంగా మారిన జీవామృతం తయారీ మరియు దాని వాడుకను సులభతరం చేయాలనే ఉద్దేశంతో దానిలో చిన్న మార్పులు చేసి సూపర్ జీవామృతంగా దేశ రైతులకు అందించారు. ఈ ఆర్సాట్ సంస్థ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి ప్రకృతి వ్యవసాయ విధానంలో మొట్టమొదటిసారిగా పంట పండించి అధిక దిగుబడులు సాధించిన ఘనత బోధేశ్వలిది. ఇదే స్ఫూర్తితో వరిలో అధిక దిగుబడులు సాధించడం మరియు మిశ్రమ కూరగాయలను పండించి నిత్యం ఆదాయం పొందడం అనేక ఉపయోగాలు చేసి నిరూపించారు. ఈ తరుణంలో వరిని సాంప్రదాయ పద్ధతిలో కాకుండా డ్రిప్ లో వరి పండించడంపై ఈ ఖరీఫ్ సీజన్ లో దృష్టి సారించారు. ఇందులో భాగంగా కూలీల కొరతను అధిగమించి రైతు స్వయంగా తానే వరి విత్తనాలను విత్తుకునే విధంగా అనే పరికరంతోనే స్వంత పొలాలలో ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఈ విధానాన్ని జిల్లా వ్యవసాయ శాఖ కూడా పూర్తి పంట కాలన్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆశించిన ఫలితాలు వస్తే రాష్ట్ర రైతులకు ఇది బహు ఉపయోగకరంగా ఉంటుందని, ఎక్కువ మొత్తంలో నీటిని ఆదా చేయవచ్చునని, వరితో పాటు అంతర పంటలను కూడా, కూరగాయలను కూడా పండించుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. దిగుబడిదారు మనకు తెలుపుతున్నారు. ఇంతవరకు అయితే ఇటువంటి ఎక్విప్మెంట్ మనము వాడలేదు. మరి మొదటిసారిగా ప్రయోగాత్మకంగా డ్రిప్ పద్ధతిలో వరిని నేరుగా పండించే విధానంలో ఈ యొక్క హ్యాండ్ పుష్ సీడర్ని మనం వాడి ఒక ప్రయోగం చేస్తున్నాము. ఇక్కడ ఒక 10 సెంటర్ భూమిలో ఈ ప్రయోగం చేస్తున్నాము. ఈ ఫలితాలను బట్టి రాబోయే రోజుల్లో మనము అపలయకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. అపలయకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేంచేపుగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాటు చేసిన మండపంలో కొలువు తీర్చి సర్వాంగ సుందరంగా అలంకరించి పీఠంపై ఆసీనులను చేశారు. అనంతరం ఋత్వికులు, వేద మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ వైఖానస ఆగమోక్తంగా అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణ హోమ మహోత్సవం అత్యంత రమణీయంగా ముగిసింది. లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉండగా ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. సప్తగిరి మాసపత్రిక వివాదంలో 2 ఉద్యోగులను అధికారులు సస్పెండ్ చేశారు. ఏప్రిల్ సంచికలో రామాయణాన్ని వక్రీకరిస్తూ కథనం ప్రచురించినందుకు చర్యలు తీసుకున్నారు.
సప్తగిరి మాసపత్రిక వివాదంలో ఇద్దరు టీటీడీ ఉద్యోగులను అధికారులు సస్పెండ్ చేశారు. రామాయణాన్ని వక్రీకరిస్తూ కుసుడు పేరుతో ఏప్రిల్ సంచికలో కథనం ప్రచురించినందుకు సంపాదకుడు ఉప సంపాదకుడుపై చర్యలు తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే సప్తగిరి మాసపత్రిక ఏప్రిల్ ఎడిషన్ లో రామాయణానికి సంబంధించి కుసుడు పేరుతో వేసిన కథనం విమర్శలకు దారితీసింది. రామాయణాన్ని వక్రీభాష్యం చెప్పారంటూ దానిపై రాజకీయాలు పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో ఉద్యోగులపై అధికారులు వేటు వేశారు. లాక్డౌన్ తో తీవ్ర ఇబ్బందులకు గురైన బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు బ్రాహ్మణ సంఘ నాయకులు. లాక్డౌన్ కారణంగా ఓ పక్క ఆలయాలు మూసివేయడం, మరోపక్క పూజాది కార్యక్రమాలు లేకుండా బ్రాహ్మణులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో బ్రాహ్మణులకు చేదోడుగా నిలుస్తూ వారికి నిత్యావసర వస్తువులను వితరణ చేశారు. బ్రాహ్మణ సంఘం నాయకులు అజయ్ కుమార్ శనివారం దక్షిణ మాడవీధిలో 100 మంది బ్రాహ్మణులకు నెలకు సరిపడే నిత్యావసరాలను పంపిణీ చేశారు. కార్యక్రమం చేపట్టడం జరిగింది. 8వ విడతగా ఈరోజు కొంతమంది వృత్తి కళాకారులు ఈ కోవిడ్ కరోనా వల్ల వాళ్ళ వృత్తి జీవనాధారం గడవలేక వృత్తికి అవకాశం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లను గుర్తించి బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో ప్రొవిజన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధమైన చిరు సహాయంతో ప్రజలందరినీ ప్రతి ఒక్కరూ ఆదుకోవాలి, తద్వారా సౌభాతృతను చాటి చెప్పాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి వారందరికీ సహాయ సహకారాలు అందించినటువంటి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై. కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కరోనా నివారణ చర్యలకు అందరూ సహకరించాలని జెడ్పీసీఓ కోదండ రామిరెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా నివారణ కోసం గ్రామాల్లో నిత్యం పారిశుద్ధ్య పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తూ ప్రజారోగ్యం కోసం చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నామని వివరించారు. లాక్డౌన్ సడలింపులు ఉన్నాయి కదా అని ఎవరూ అలసత్వం ప్రదర్శించకూడదని ఆయన సూచించారు. ప్రస్తుతం తమిళనాడు, మహారాష్ట్ర ఇంకా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి జిల్లాలకు చెందిన వారు అధికంగా వస్తున్నారని అన్నారు. వీరందరినీ జిల్లా సరిహద్దుల్లోనే గుర్తించి క్వారంటైన్ కు తరలిస్తున్నట్టు తెలిపారు. ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ సైతం మాస్కుల్ని ధరించి శానిటేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. అనారోగ్యం సమస్యలు వచ్చినప్పుడు అలసత్వం వహించకుండా సమీపంలోని వైద్యుల్ని సంప్రదించాలని తెలిపారు. తమ చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు పోషకాహారం తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సడలింపు కారణంగా ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా మే 21 నుంచి పనిచేసుకోవచ్చని చెప్పారు. లాక్డౌన్ పీరియడ్లో కూడా పంచాయతీరాజు, రెవెన్యూ, పోలీసు, మెడికల్ డిపార్ట్మెంటు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, ఈ డిపార్ట్మెంట్లన్నీ పూర్తి స్థాయిలో పనిచేసి ఈ శానిటేషను ఆస్పెక్ట్ కానీ లేదా కోవిడ్ 19 సోకిన వ్యక్తులని ఐడెంటిఫై చేసే దాంట్లో కానీ, ఆ తర్వాత మాస్కులు, శానిటైజర్లు సప్లై చేసే దాంట్లో కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈ నెల 6వ తేదీ నుండి తిరుపతి నగరంలో కొత్త కార్డులు పంపిణీ చేస్తున్నట్లు తిరుపతి ప్రాంతీయ పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ బాబు తెలిపారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి నగరంలో 50 డివిజన్లలో కొత్తగా 4720 రేషన్ కార్డులను శనివారం నుండి పంపిణీ చేయనున్నామని తెలిపారు. అదేకాక ఇక్కడ నుంచి బియ్యం కార్డు పొందే విధానాన్ని ప్రభుత్వం మరింత సులభతరం చేసిందని పేర్కొన్నారు. వార్డు సచివాలయం ద్వారా బియ్యం కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే వారం లోపు కొత్త కార్డులను అందచేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులలో కొత్తగా చేర్పులు, అలాగే మృతి చెందిన వారి పేర్లు తొలగింపులు వంటి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. ఇందుకు సహకరించి ప్రజలు కొత్త రేషన్ కార్డులు పొందాలని కోరారు. వాళ్ళ పేర్లు తొలగించేదానికి మాత్రం అవకాశం ఇచ్చారు. మిగతా పేర్లు తీసేదానికి మాత్రం ఇది త్వరలో కూడా ఇస్తారు. ప్రస్తుతానికైతే డిలీషన్ ఆప్షన్ మాత్రం చనిపోయిన వారికి మాత్రం ఇస్తున్నారు. కాబట్టి ఈ సర్వీసెస్ అంటే కొత్త కార్డు తీసుకున్న వాళ్ళు కానీ, పెళ్ళై కొత్తగా పెళ్ళై విడిగా కార్డు తీసుకున్న వాళ్ళకి కానీ, పిల్లల పేర్లో యాడ్ చేసుకునే దానికి కానీ, తర్వాత ఈ మాకు కార్డు ఇద్దనుకున్న వాళ్ళకి కానీ, వాళ్ళ కుటుంబంలో చనిపోతే పేరు తొలగించేది కానీ ఈ అవకాశం. సారా వ్యాపారం మాని జనజీవన స్రవంతిలో కలిసిపోతామని రాసనపల్లి దళితులు జిల్లా కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. తమపై అకారణంగా పెడుతున్న కేసులను ఎత్తివేసి తమ అభివృద్ధికి చేయూతనివ్వాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. రాసనపల్లిని అభివృద్ధి చేసేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ASP రిషాంత్ రెడ్డితో కలిసి రాసనపల్లి గ్రామాన్ని పరిశీలించారు. ఈ పరిశీలనలో భాగంగా గ్రామస్తులతో కలిసి కాసేపు వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాటుసారా తయారీ వృత్తిని పూర్తిగా మానివేయాలని, ఈ వృత్తిని ఆదాయ
వనరుగా ఎంచుకోవద్దని జిల్లా కలెక్టర్ కోరారు. మహిళలకు యువతకు ఉపాధి మార్గాలను చూపే దిశగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతుందని వివరించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై ప్రజలకు ప్రాధాన్యంగా వారు ఆదాయాన్ని సంపాదించుకోవడానికి జిల్లా యంత్రాంగం తరపున తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఎక్కువ మంది యువత తాము డ్రైవింగ్ వృత్తిలో ఉన్నామని, తమకు ఆటోలు కాని టాటా సుమోలను కాని ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఇప్పించాలని మరియు చదువుకున్న యువతకు వారి నైపుణ్యాలకు అనుగుణంగా ఉపాధి మార్గాలను చూపాలని తెలుపగా, మహిళలు తాము సొంతంగా హోటళ్లు కాని చిల్లర అంగుళ్లు కాని పెట్టుకుని స్వయం ఉపాధి చేసుకునేందుకు 50,000 వరకు రుణం ఇప్పించాలని, ఆవులు గేదెల కొనుగోలుకు రుణాలు మంజూరు చేయాలని అధికారులు కలెక్టర్ ఆదేశించారు. లోన్ ఒకవేళ కావాలనుకుంటే నేను ఒక అమ్మగారి దగ్గర మాట్లాడడం జరిగింది. అమ్మగారి దగ్గర అంటే నేను ఒక చిన్న బట్టి పెట్టుకోవాలనుకుంటున్నాను, నాకు 50,000 రూపాయలు లోన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. అలాంటిది ఎవరైనా ఉంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఒకవేళ లోన్ తీసుకుని మాకు చెప్పండి, మేము దాన్ని కూడా మేము ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ మేము తీసుకుంటాము. భూమి లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 8 నుంచి ఆలయాల్లో దర్శన సేవలు ప్రారంభమవుతాయని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఈవో వెంకటేశు తెలిపారు. లాక్డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో షాపింగ్ మాల్స్, దేవాలయాలకు సడలింపులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. భక్తులకు స్వామివారి దర్శన ఏర్పాటు చేయడానికి ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వెంకటేష్ మాట్లాడుతూ 8వ తేదీ ఆలయ ఉద్యోగులు స్థానికులకు ప్రయోగాత్మకంగా దర్శన సేవలు కల్పించనున్నట్లు చెప్పారు. 10వ తేదీ నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ ఆలయ ప్రవేశం ద్వారం వద్ద కరోనా పరీక్షలు నిర్వహించి దర్శనానికి పంపుతామని ఈవో పేర్కొన్నారు. గతంలో లాగా 4 క్యూలైన్లు కాకుండా కేవలం 2 క్యూలైన్ల ద్వారా భక్తులకు దర్శనానికి అనుమతిస్తామన్నారు. ఆలయం వద్దే కాకుండా అన్నదాన సత్రం, లడ్డు క్యూలైన్ల వద్ద, కళ్యాణ కట్ట వద్ద కూడా భక్తులకు శానిటేషన్ చేసి అనుమతిస్తామన్నారు. దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు ఉన్న భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని అన్నారు. క్యూలైన్ లో కూడా ప్రతి భక్తుడు 6 అడుగుల దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నామని ఈవో వెంకటేష్ తెలిపారు. 2 క్యూలైన్లు మాత్రమే చేస్తున్నాము. అది ఎంత రేటు పెట్టాలి అనేది సాయంత్రం కలెక్టర్ దగ్గర డిసైడ్ చేస్తాం. ఎన్ని రూపాయలు టికెట్ పెట్టాలి అనేది. తర్వాత ఈ యొక్క లక్షణాలు కొన్ని ఉన్నాయి, జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళను మొదట్లోనే కనుక్కొని అలాంటి వాళ్ళు ఎవరు కూడా రాకూడదు ఇక్కడికి దర్శనానికి. యాభై సంవత్సరాల వయసు గల వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మృతి చెందడాన్ని కుప్పం పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద రీతిలో చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి మృతి. కుప్పం మండలం చీలేపల్లి సమీపంలోని గుట్టల్లో అనుమానాస్పద రీతిలో భాస్కర్ అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. కుప్పం పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా జ్యేష్ఠాభిషేక మహోత్సవం. ఉత్సవమూర్తుల పరిరక్షణ క్రతువు పరిసమాప్తం. మలయప్ప స్వామి వార్లకు నూతన బంగారు కవచాలను అమర్చిన వేద పండితులు. జిల్లాలో అక్రమ సారా వ్యాపారాన్ని అరికట్టాలి. యువత ఉపాధి కల్పన వైపు మొగ్గు చూపితే అట్టివారిపై పెట్టిన కేసులు తొలగిస్తాం. ప్రభుత్వం చేయూతను అందిస్తోంది. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలున్న భక్తులకు కాణిపాక ఆలయంలో అనుమతి లేదు. ఆలయ ముఖద్వారం వద్ద ప్రతి భక్తుడికి కరోనా పరీక్షలు నిర్వహిస్తాం. 8 నుండి కాణిపాక ఆలయ దర్శనం ప్రారంభం. 10 నుండి ఇతర ప్రాంత భక్తులకు అనుమతి. ఈవో వెంకటేష్. ఆర్టీఓ కార్యాలయానికి వచ్చే ప్రజలు విధిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. మాస్కులు లేనిదే అనుమతి లేదు. ప్రజల సౌకర్యార్థం ముందస్తు జాగ్రత్తలు చేపట్టాం. ఇక నుంచి పరిమిత సంఖ్యలోనే డ్రైవింగ్ లైసెన్సులు మంజూరు. ఆర్టీఓ సీతారాం రెడ్డి వెల్లడి. 6 కోట్లతో తిరుపతి మున్సిపల్ పాఠశాల అభివృద్ధి చేస్తాం. స్కూల్ మరమ్మత్తు పనులన్నీ జూలై 30లోగా పూర్తి కావాలి. నాడు నేడు కార్యక్రమం ఆదర్శవంతంగా అమలు చేయాలి. అధికారులను ఆదేశించిన కమిషనర్ గిరీష. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణ తేజ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.